కరీంనగర్ ముద్దు బిడ్డ మంత్రి గంగుల కమలాకరను సీఎం కేసీఆర్ ముద్దుగా కరీంనగర్ భీముడని పిలుచుకుంటాడన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం మంత్రి గంగులు చేస్తున్న కృషిని అభినందించారు. తెలంగాణ ప్రభుత్వంలో 300 కాపులకు సముచిత గౌరవం కల్పించామన్న మంత్రి కేటీఆర్ 300 కాపుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్లో 300 కాపు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో 300 కాపులకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సేవలు వివరించారు మంత్రి కేటీఆర్. అనంతరం మంత్రి కేటీఆర్ను 300 కాపు సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. 300 కాపుల అభివృద్ధి కోసం మంత్రి గంగుల కమలాకర్ చేస్తున్న కృషిని మంత్రి కేటీఆర్ అభినందించారు. గంగుల కమలాకర్ను సీఎం కేసీఆర్ కరీంనగర్ భీముడిగా ముద్దుగా పిలుచుకుంటారని గుర్తు చేశారు. స్వయం పాలనలో కులమతాలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని జోడెడ్లలా సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. రాష్ట్రాన్ని ఎవరు ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారో ఆలోచించాలన్నారు. అన్ని వర్గాలతో పాటు 300 కాపులను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదరించిందన్నారు. 300 కాపు కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి కార్పొరేషన్ ఏర్పాటు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర రాబడి పెరిగినప్పుడే పేదల సంక్షేమం సాధ్యపడుతుందన్న కేటీఆర్, పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చామన్నారు. రాష్ట్ర ఆదాయం పెరగాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, పెట్టుబడులు రావాలన్నా శాంతి భద్రతలు ముఖ్యమని, ఆ దిశగా కూడా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంత్రి కేటీఆర్ కన్నా ముందు మాట్లాడిన మంత్రి గంగుల కమలాకర్ 300 కాపులను ఆదరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాజధానిలో 300 కాపు సంఘం కోసం 10 ఎకరాల స్థలం కేటాయించడంతో పాటుగా 300 కార్పొరేషన్ ఏర్పాటు కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ గారితో సహా అందరం ముందుగా కరీంనగర్ భీముడు అని పిలుచుకునే మా అన్న గంగుల కమలాకర్ గారు, గౌరవనీయులు, పెద్దలు, శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గారు గౌరవనీయులు నేతి విద్యాసాగర్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యురాలు సోదరి శ్రీమతి ఆకుల లలిత గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, పెద్దలు దానం నాగేందర్ గారు, గౌరవనీయులు మా సోదరుడు యువనాయకుడు ఉత్సాహవంతుడు పెద్దలు రామగుండం శాసనసభ్యులు కోరికంటి చందర్ గారు, గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు ఈరోజు సమావేశం ముందు ఒక 2 నిమిషాలు మాట్లాడతాం. ఈరోజు తెలంగాణకు గాడ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు అయితే ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేసీ రామారావు గారు అని ప్రజల్లో తెలంగాణ అడుగుతుంది. ఈరోజు చాలా సమావేశాలు చెప్తుంటారు, గౌరవ ముఖ్యమంత్రిగా చెప్తుంటారు నేను కాపు బిడ్డను అంటాడు. చాలా గర్వం కనిపిస్తుంది, నేను రైతు కుటుంబం చేశాను, నేను కాపు బిడ్డను అన్నప్పుడు
ప్రతి కాపు బిడ్డ